हाय स्टूडेंट्स वेलकम टू भास्कर्स बायोलॉजी वीडियो इंटरमीडिएट ये मन के एपी गवर्नमेंट हाफ ईयरली एग्जामिनेशन कंडक्ट जरूरी अच्छे मन की 13 जरगा हाफ ईयरली एग्जाम 27 की डेट चेंज जरिगिंदि सो एले स्टूडेंट्स एंटंटे मैक्सिमम चाला मंदी स्टूडेंट्स ना चैनल फॉलो अवुतुन्नारु सो अयिते ई 27 नुंचि जरिगेटटुवंटि हाफ ईयरली एग्जाम्स एवैते उन्नायो सो दान्नि मीरु कोद्दिगा अंटे 13 జరగాల్సింది కదా మళ్ళీ పోస్ట్ పోన్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఇబ్బంది అవుద్దేమో సో ఇటువంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు స్టూడెంట్స్ కంపల్సరీ 100% నీట్గా ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏమైనా కొద్దిగా ఏమైనా డిసప్పాయింటింగ్లో ఉంటే సో వాళ్ళు కొంతవరకు ఎంకరేజ్మెంట్ కోసం అయితే మాత్రం వీడియో చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి విషయం ఏంటంటే 27 జరగాల్సినటువంటి ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఏదైతే 30 నుంచి జరిగేటప్పుడు మీరు చాలా సీరియస్గా తీసి అదే సీరియస్నెస్ ఈ 27 నుంచి కూడా మీరు కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాను సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఏదైతే మనకి ఎగ్జామినేషన్ టైంలో ఐపీఏ పబ్లిక్ ఎగ్జామినేషన్ టైంలో మనకి ఏమైనా సరే ఏమైనా ఈ ఒమిక్రాన్ వల్ల ఏమైనా సరే కొద్దిగా ఇబ్బంది అయ్యి లాక్డౌన్ చేయాల్సి వచ్చి ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేయలేకపోతే ఈ ఎగ్జామ్స్ మాత్రం వీళ్ళు 100% దీన్నే కన్సిడర్ చేసి మీకు మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ అయితే మాత్రం పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తున్నట్టుగానే మ్యాక్సిమం ఎందుకంటే సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ రెండు కూడా మిడ్ టర్మ్ అంటే టర్మ్ వైజ్గా వాళ్ళు కూడా డిబేట్ చేయడం జరిగింది సో కాబట్టి ఈ హాఫ్ ఇయర్లీ కూడా మీకు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక రకంగా చెప్పాలి కాబట్టి ఎవరు కూడా ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కొద్దిగా అంటే తక్కువగా అయితే మాత్రం అంచనా వేయద్దు మ్యాక్సిమం రేపు పొద్దున్న ఏదైతే మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ టైంలో ఏదైనా ఇబ్బంది కలిగితే 100% ఏ మార్క్సే మీకు ఉంటాయి కాబట్టి ఈ ఎగ్జామ్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అంటే తేలిగ్గా తీసుకోవద్దని అయితే మనం చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం అందరూ కూడా చాలా సీరియస్గా ఈ ఎగ్జామ్ని అయితే మాత్రం ఒక రాయండి మంచి మార్క్స్ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత హయ్యెస్ట్ స్కోర్ 60 ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ జాల్ 60 out of 60 మీరు ట్రై చేయండి దీనికి సంబంధించి మ్యాక్సిమం అన్ని వీడియోస్ కూడా నేను చేసి పెట్టాను అది ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ అవ్వచ్చు బాటనీ జువాలజీ ఇవన్నీ కూడా నేను చేస్తున్నాయి సో దీనికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా మ్యాక్సిమం మన ప్లేలిస్ట్లో కూడా హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి సపరేట్గా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి పెట్టడం జరిగింది లేదంటే కింద దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను అదేవిధంగా నేను తయారు చేసినటువంటి పేపర్ మోడల్ పేపర్ ఒకటి అదేవిధంగా మనకి ఈనాటి నుంచి వచ్చినటువంటి వేరే మోడల్ మొత్తం రెండు మోడల్ పేపర్లు అయితే మాత్రం నేను ఇక్కడ అంటే మ్యాక్సిమం పెట్టడం జరిగింది అవి కూడా వీలైతే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను సో అవి కూడా మీరు ఒకసారి చూడండి మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు అదేవిధంగా ఇక పైన అంటే ఈ 2-3 డేస్లోనూ వేరే మోడల్ పేపర్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అవి కూడా మీరు వాచ్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఎంతవరకు అవి చేయగలుగుతున్నారు అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ 27 నుంచి జరిగేటటువంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్కి స్టూడెంట్స్ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను 100% నీట్గా ఎఫెక్టబుల్గా రాసే ప్రయత్నం చేయండి 100% రాయండి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసినందుకే మాత్రం ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్